సోము వీర్రాజుకి అభినందనలు తెలిపిన మండపేట భాజపా ఇన్ఛార్జ్ కొన సత్యనారాయణ ఈ రోజు ఈతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన రథసారథిగా సోము వీర్రాజు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నియామకం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యాలయం ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా ఎమ్మెల్సీ జాతీయ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం పట్ల ఆయన శుభాకాంక్షలతో పాటుగా అభినందనలు తెలిపారు. ఈయన గత 42 సంవత్సరాలుగా పార్టీకి అంకితమై వివిధ పదవుల్లో విద్యార్థి దశ ఎబివిపిలో చేరిన దగ్గర నుండి జాతీయ కార్యవర్గ సభ్యులు వరకు వివిధ పదవుల్లో 1978 యువమోర్చ నగర ప్రధాన కార్యదర్శిగా, యువమోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా వివిధ పదవులు పార్టీకి అంకితమై పని చేస్తున్నారని రేపు రాబోయే రోజుల్లో 2023 జమినీ ఎలక్షన్ లో బీజేపీ జనసేన కలయికలో ఏపీలో జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈయనకు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేశారు అని పేర్కొన్నారు. సోము వీర్రాజు నియామకం ప్రశ్నించదగింది, ఎందుకంటే గత 42 సంవత్సరాలుగా పార్టీకి విధేయుడిగా, పార్టీకి అన్ని విధాలుగా పాటుపట్టి అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తిని జేపీ నడ్డా గారు జాతీయ అధ్యక్షులు నియమించడం అభినందనీయం. దీనికి అరుణ్ సింగ్ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేనతో కలిపి ఖచ్చితంగా జెండా ఎగరవేస్తాకి వేస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎప్పటి నుంచి పార్టీ అభివృద్ధి కృషి చేస్తూ వీర్రాజు గారు తీసుకున్న నిర్ణయాలకు అందరం కూడా అతీతరై పార్టీని ముందుకు నడిపిస్తాక అందరూ కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే రేపు 2023 జెండీ ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీ జనసేనతో పార్టీ జెండా ఎగరవేస్తాను. దేమ వ్యక్తం చేస్తాను.